పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి 67వ జన్మదినం సందర్భంగా గెడ్డం భుజ్జి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా పాయకరోపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాయకరోపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అభిమానుల మధ్య గెడ్డం ఆకాష్ చైతన్య కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం రోగులకు పళ్ళు రొట్టెలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గెడ్డం చైతన్య మాట్లాడుతూ చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు మనం జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అలాగే ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీర్రాజు, పల్లి దుర్గారావు, రాజా రమేష్, బిఎస్ఎన్ మూర్తి, సూరిబాబు, నాగరాజు, ప్రసాద్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చిరంజీవి గారు 67వ పుట్టినరోజు సందర్భంగా గెడ్డం భుజ్జి గారి ఆధ్వర్యంలో పాకిరిపేట మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మన ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకి, ఓపీఓ పేషెంట్లకి రసుకులు, పాలు, కేకు అలాగా పంచిపెట్టడం జరుగుతుంది. చిరంజీవి గారు ఇలాంటి బతులు మరెన్నో చేసుకోవాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని, బుజ్జి గారు కానీ మా కుటుంబం కానీ అందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మరెన్నో సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ చిరంజీవి గారికి 67వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మెగా ఫ్యామిలీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నెక్స్ట్ బర్త్డే కూడా చేసి చూపించామని సభాముఖంగా చూడు. 67 పుట్టినరోజు సందర్భంగా పాకిరిపేట పిహెచ్లో రోగులకు పాలు రొట్టు పంపిణీ చేశాం గెడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో. చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే రాజకీయ నాయకులు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఆయన రాజకీయంలోకి వచ్చే ముందే బ్లడ్ క్యాంప్ పెట్టి ఎంతోమంది బెడ్ లేని వారికి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వారికి, గర్భిణీ స్త్రీలకు ప్రాణదానం చేశారు. రక్తమే ప్రాణదానం. అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకున్న చిరంజీవి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండి ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని పాకిరేపేట చిరంజీవి అసోసియేషన్ సంఘం తరపుని, అభిమానుల తరపుని అందరం కూడా ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన మా ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు అయి నుండి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.